మీరు బిగ్ బాస్ చూసినావా? చూసిన కదా ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇంకా అమర్దీప్ కి చాలా కోపం వస్తుంది, అందరూ ఇట్లా నాకు ఇస్తలేరు ఏది గేమ్ అన్నట్టు. కరెక్టే మరి, ఆయన రాకెట్లు వేటు ఇక్కడ అక్కడ అర్జున్ ఇక్కడ యావర్ వాళ్ళే బ్యాలెన్స్ అవుట్ అయి కిందేసిండ్రు. అమర్దీప్ ఎంత, ఇంకా వాళ్ళ గ్రూప్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు విన్ కావాలి, మంచి అయిన ఎవరైనా విన్ చేపిస్తారని. బై మిస్టేక్ యావర్ కూడా వదిలేసిండు. ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక శోభకి ఏమైందంటే, శోభ ఒకటి ఆమెది క్రీము తీసుకుంది, తీసుకుంటే బిగ్ బాస్ ఏం చేసిండు ఆమెకు ఏంది పనిష్మెంట్ ఇవ్వాలని. తేజ్ అది 4 రోజుల నుండి షర్ట్ ఉప్పు పేరింది, ఆ షర్ట్ వేసుకోమన్నారు. ఇక అది ఇది మాట్లాడుకున్నారు, కొద్దిగా జోక్స్ అది ఇది అయినాయి. ఇక టాస్క్ పెట్టారు 5th టాస్క్ లా, హూ ఇస్ ద స్మార్టెస్ట్ అని. కొన్ని సినిమాలలో పాటలు కొద్ది డైలాగ్స్ అవి ఇస్తారు, ఇస్తే అవి చూసి చెప్పాలి. దాంట్లో వీళ్ళే గెలిచింది ఎవరు, ఆటగాళ్ళు చాలా గ్రూప్ మంచిగా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు గెలుచుకున్నారు. తర్వాత ఇంకా గెలిచినాక ఆటగాళ్ళు 2 దాంట్లో విన్ అయ్యారు, వాళ్ళు 3. ఇంకా 6th టాస్క్ పెట్టిండ్రు, హూ ఇస్ ద ఫోకస్ ఇక అది పెట్టిండ్రు. దాంట్లో బాళ్ళు ఇట్లా క్యాచ్ బెలూన్ క్యాచ్ చేసుకుంటా ఎవరు మంచిగా ఆడాలి అంటే, ఈ గ్రూప్ లో ఎవరు ఆటగాళ్ళ గ్రూప్ లో చాలా మంచిగా ఆడిండ్రు, చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళందరూ కలిసి ఉంటే. ఇంకా వీళ్ళైతే గెలిచిండ్రు మళ్ళీ 6th దాంట్లో, సేమ్ అయినాయి. వీళ్ళు 3 టీంలో గెలిచిండ్రు, వాళ్ళు 3 టాస్క్లో అంటే టాస్క్లో గెలిచిండ్రు, ఈక్వల్ అయ్యింది. ఇప్పుడు ఏమి ఇస్తారో తెలియదు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రశాంత్కి మళ్ళీ క్యాప్టెన్గా మళ్ళీ ఇచ్చిండ్రు, ఆ బ్యాచ్ని ఇచ్చిండ్రు ప్రశాంత్కి. ఇంకా ఆయన కూడా ఇప్పుడు బిగ్ బాస్ అన్నాడు, మంచిగా చెయ్యి పనులన్నీ బాధ్యతగా అని అన్నాడు. ఇప్పటి నుండి ప్రశాంత్ బాగానే చేస్తుండు. ఇంకా యావరు కొద్దిగా కామెడీ కామెడీ చేస్తుండు, శివాజీ అన్న వీళ్ళంతా ఒక గ్రూప్ అయినరు. అమర్దీప్ చాలా మంచిగా ఆడుతుండ్రు. ఇప్పుడైతే న్యాయంగా చూస్తే అమర్దీప్ కొద్దిగా పర్వాలేదు, చాలా టాస్క్లు ఆయన కష్టపడి గెలుస్తుండ్రు, అందరు బాగానే ఆడుతుండ్రు. ఇప్పుడు వాళ్ళ టీం వీళ్ళ టీం వేరు వేరైంది, ఆటగాళ్ళు పోటుగాళ్ళు అన్నట్టు కదా. అట్లా ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. రేపు ఏమవుతుందో చూసి మళ్ళీ నేను ఏం చెప్తాను మీకు. బాయ్ అప్పటిదాకా.